హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. విశ్వ చైతన్య మూడవ భాగం. 1917 ఈ జన్మలో ఆమె పేరు చైతన్య, క్రితం జన్మలో ఆమె పేరు భావన. క్రితం జన్మ, ఈ జన్మ, రాబోయే జన్మ అని జన్మలు అనేకంటే భూగ్రహం మీద కాలం అనే పెద్ద పొడుగాటి గీతలో ఒక చుక్క దగ్గర పట్టి ఆ గీత మీద కొంత దూరం బ్రతుకు ప్రయాణం చేసి మరో చుక్క దగ్గర తనను చాలించినప్పుడు ఈ మధ్య జరిగిన కాలపు గీతని జన్మ అనుకుంటే సరిపోతుందేమో. ప్రతి ప్రాణికి ముఖ్యాతి ముఖ్యమైన ప్రాథమిక ప్రమాణం జీవకణం. మానవుడి మెదడులో 3,000 కోట్లు, రక్తంలో 10,00,000 కోట్ల జీవకణాలుంటాయి. వీటికి వృద్ధి క్షయాలు ఉంటాయి. కాలంలో ప్రాణి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ జీవకణాలు క్రమేపీ క్షీణించిపోయి మనిషి మరణిస్తాడు. అయితే ఏ శక్తి ఉంటే ప్రాణి జీవించి ఉన్నట్టు, ఏ శక్తి పోతే వాడు చనిపోయినట్టు, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, చనిపోయాక ఎక్కడికి పోతుంది? ప్రస్తుతం చైతన్య పేరుతో ఉన్న ఆమె క్రితం కాలంలో భావన పేరుతో బ్రతికిందని ఆమె భావం. ఆమె అలానే కలకంటోంది. భావనకి వెనక ఎప్పుడో జరిగిపోయిన కాలంలో ఎప్పుడూ ఒకే రకమైన కళ తిరిగి తిరిగి వస్తూ ఉండేదని ఇప్పటి చైతన్యకు అనిపిస్తోంది. భావన తన కుటుంబంతో పాటు 2 ఎడ్ల బండిలో వెళ్తూ ఉన్నట్టు, హోరున వర్షం కురుస్తూ ఉన్నట్టు, ఆ బండి మధ్యలో ఆగిపోయినట్టు, అక్కడో పెంకుటిల్లు ఉన్నట్టు, ఆ పెంకుటింట్లో కిరసనాయల దీపం ముందు కూర్చొని ఒక యువకుడు చదువుకుంటూ ఉన్నట్టు, అతను వీళ్ళని చూసి సాదరంగా లోపలికి ఆహ్వానించినట్టు, పాలు కాచి ఇచ్చినట్టు, తను అతని వైపే ఆకర్షింపబడుతూ ఉన్నట్టు, అతనికి తల్లి లేదని, తండ్రి మాత్రం పల్లెలో ఉన్నట్టు అతను చెప్పినట్టు కల వచ్చేది. అయితే అది ఏ ఊరో, ఆ ఊరు ఈ భూగ్రహం మీద ఎక్కడ ఉందో, అసలు ఉందో లేదో కూడా ఆమెకు తెలీదు. అతను అందంగానే ఉన్నాడు, ఎప్పుడు చిరునవ్వే, వినయంగా మాట్లాడేవాడు. తనకి తన తల్లిదండ్రులకి అతను ఇష్టమైనట్టు, తర్వాత ఆ యువకుడికి పెళ్ళైపోయినట్టు కలలొచ్చేవి. పెళ్ళి కలలో కనిపించకూడదంటారు. అంత ముఖ్యాతి ముఖ్యమైన ఆనందకరమైన తంతు కలలో ఎందుకు కనిపించకూడదో ఆమెకు అర్థమయ్యేది కాదు. యవ్వనం కలలో కనిపిస్తే సంసారిక సుఖమని, పరిచయం కలగా వస్తే శాశ్వత స్నేహమని, పరస్పర ప్రేమ కలగడమని, పుస్తకాలు కనిపిస్తే సుఖజీవనమని, ఇల్లు కనిపిస్తే ఆరోగ్యం శుభమని, దీపం కనిపిస్తే దేదివ్యమానమైన భవిష్యత్ అని కలలకు అర్థాలు చెబుతారు. భావన ఈ విషయాలన్నీ పుస్తకాల్లో చదివింది. ఎప్పుడో ఒకప్పుడు కలలో కనిపించిన యువకుడు తటస్థపడతాడని ఆమెకెందుకో అనిపించేది. కానీ ఎంతకాలం గడిచినా అలాంటిదేమీ ఆమె జీవితంలో సంభవించలేదు. భావన తల్లిదండ్రులు లక్ష్మీపుత్రులే కాకుండా సరస్వతి ప్రసన్నులు కూడా. అందువల్ల ఆమె ఆ కాలంలోనే పెద్ద చదువులు చదివింది. ఆ ఊళ్ళో భావన తల్లిదండ్రులే మోతుబర్లు కావడం వల్ల ఆ ఊళ్ళోనే కాకుండా ఆ చుట్టుప్రక్కల చాలా గ్రామాల వారికి కూడా వారి వంశం గురించి తెలుసు. వాళ్ళ వంశంలో అందరూ చదువుకున్న వాళ్ళు కావటం వల్ల భావనకు బాల్య వివాహం జరగలేదు. సంబంధాలు మాత్రం వెతికేవారు. ఒక సంబంధం తండ్రికి నచ్చితే తల్లికి నచ్చేది కాదు, తల్లికి నచ్చిన సంబంధం తండ్రి సమ్మతించేవాడు కాదు, ఇద్దరికీ నచ్చితే భావన ఒప్పుకునేది కాదు. భావనకి వరుసకి బావ అయిన ఒక భీమేశ్వరరావు భావననే పెళ్లాడతానని భీష్ముల్లా చాలాకాలం బ్రహ్మచారిలా ఉండిపోయాడు. కానీ బ్రహ్మచారి బెండకాయ ముదిరిపోతే లాభం లేదని చెప్పి ఆ అసర భీష్ముడికి ఒక అబలతో పెళ్లి నిశ్చయం చేసేశారు. ఆ పెళ్లికి భావన, ఆమె తల్లిదండ్రులు బయలుదేరారు. అప్పట్లో కూడా రైలు బళ్ళు ఇసోరమంటూ ఇప్పటి సగటు భారతీయులాగానే భారంగా నడిచేవి. అప్పుడు కూడా వర్షాలు కురిసేవి. అప్పటి ఆ దిక్కుమాలిన స్టేషన్కి ఇప్పటి దిక్కులేని ఈ రైల్వే స్టేషన్కి అట్టే తేడా లేదు. కాకపోతే అప్పుడు రెక్క కిందికి వాలేది, ఇప్పుడు పైకి లేస్తోంది. సిగ్నల్ పైకి లేచినట్టే యాక్సిడెంట్ హెచ్చయి జనం ప్రాణాలు పైకి పోతున్నాయి. జనం పెరగకుండా ఉండేందుకు ఇప్పుడు నిరోధులు వాడుతున్నారు. కానీ ఏ రైల్వే మంత్రి గారు యాక్సిడెంట్ల నిరోధులు వాడడం లేదు. స్టేషన్ నుంచి భావన మేనత్తగారి పల్లెటూరు 10 మైళ్ళ దూరం ఉండేటప్పుడు, ఇప్పుడు పొలిమేరలు జరిగి 8 మైళ్ళే అయి 2 మైళ్ళు దగ్గర పడింది. మేమీ ఫలానా బండిలో బయలుదేరి వస్తున్నామని భావన తండ్రి రాసిన కార్డు ముక్క భావన చనిపోయే ముందు అందిందని పత్రికల్లో పడింది. ఉత్తరం అప్పుడు అందలేదు కాబట్టి వాళ్ళు స్టేషన్కి బళ్ళు పంపలేదు. భావన వాళ్ళు బండి దిగి బళ్ళ కోసం చూసి చూసి ఓ 2 ఎడ్ల బండి కట్టించుకొని ఆ పల్లెటూరికి బయలుదేరారు. బండి కదలగానే ఆకాశంలో మేఘాలు కదిలాయి.
బండి 3 మైళ్ళు వెళ్ళగానే వర్షం కురవడం మొదలుపెట్టి 5 మైళ్ళు రాగానే కుంభవృష్టి అయింది. అసలే అది మట్టి రోడ్డు. వరుణదేవుడికి కోపం వస్తే అది బురదగుంట అయిపోతుంది. సూర్యభగవానుడికి సరదా పుడితే ఇప్పటి ఫేస్ పౌడర్లా తయారైపోతుంది. ఆ రోడ్డు ఇప్పుడు చదువు రాకుండా క్షణానికో పార్టీ మార్చే ఎమ్మెల్యేలా ఉంది. ఇక బండి కదిలే సూచనలేవి కనిపించలేదు. అది కాక కాస్త దూరంలో ఒక పిచ్చేరు ఉంది. చినుకు పడితే చాలు, అది చిరునృత్యం మొదలు పెడుతుంది. కుంభవృష్టి అయితే శంభో శంకరుల్లా ప్రళయనాట్యం మొదలు పెడుతుంది. అది అరికట్టడానికి ఆ పిచ్చేరు మీద కట్టిన చిన్న ప్రాజెక్ట్ మంత్రిగారు ప్రారంభోత్సవం చేసిన మర్నాడే కొట్టుకుపోయింది. మంత్రిగారి డిపాజిట్ తర్వాత ఎలక్షన్లలో తుడిచిపెట్టుకొని పోయింది. ఆ చుట్టుపక్కల గ్రామాల టోపోగ్రఫీ భావన తల్లికి బాగా తెలుసు. అందువల్ల బండిని ఆపించేసి వర్షం తగ్గే వరకు అక్కడెక్కడైనా తల తడవకుండా ఉండడం శ్రేయస్కరం అంది. అక్కడ పెళ్ళికి వెళ్ళకపోతే మీ అన్నయ్య బాధపడతాడేమో అన్నాడు భావన తండ్రి. అతను బాధపడతాడని ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటామట అండి అని బండి తోలే సారథితో, బాబు పక్కనే ఊరు ఒకటి ఉంది అక్కడికి పోని అంది భావన తల్లి. బండి మలుపు తిరిగింది. పల్లె మొదట్లోనే ఒక పెద్ద పెంకుటిల్లు కనిపించింది. లోపల నుంచి కిరసనాయిల దీపపు కాంతి కనిపిస్తోంది. భావన ఆ పెంకుటింటిని చూసింది. అచ్చు అలాంటి పెంకుటింటిని ఆమె ఎప్పుడో ఎక్కడో చూసినట్టు గుర్తు అని అనుకుంది. ఆ ఇంటి దగ్గరికి పోని అన్నాడు భావన తండ్రి. బండి పెంకుటింటి ముందు ఆగింది. బండివాడు దిగి తలుపులు తట్టాడు. ఓ యువకుడు తలుపు తెరిచాడు. రథసారథి విషయం చెప్పాడు. ఇలా పట్నం నుంచి పెద్దింటోరు పెళ్ళికని వచ్చారు. వర్షం చంపేస్తోంది, కాసేపు తమరు వాళ్ళని ఇక్కడ ఉండనిస్తే వర్షం తగ్గగానే వెళ్ళిపోతారు అని చెప్పాడు. యువకుడు తల ఊపి రమ్మన్నాడు. భావన ఆమె తల్లి తండ్రి బండి దిగుతూ ఉంటే ఆ యువకుడే 2 కొడుకులు తీసుకొని వాళ్ళకి ఎదురొచ్చాడు. అంతా లోపలికి వెళ్ళారు. వాళ్ళందరూ వర్షానికి బాగా తడిసిపోయి ఉన్నారు. యువకుడు వాళ్ళకి తువ్వాళ్ళిచ్చాడు. భావనకు మరో తువ్వాలు అందిస్తూ ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయాడు. భావన కూడా అతన్ని చూస్తూ అలానే డిటోగా ఉండిపోయింది. భావన తండ్రి తల తుడుచుకుంటూ ఉంటే ఆడాలిద్దరూ లోపలి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నారు. వాళ్ళు తిరిగొచ్చే లోపున ఆ యువకుడు కాఫీ కాచి తయారుగా ఉంచాడు. భావన కలలో మాత్రం పాలు కాచి ఇచ్చినట్టు కనిపించేది. ఈ మధ్యలో భావన తండ్రి ఆ యువకుడి హిస్టరీ ఆటోబయోగ్రఫీ లాగిపారేశాడు. యువకుడి పేరు చిరంజీవి, తల్లి లేదు, తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు, పక్క ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నాడు. చిరంజీవి లా చదివి పట్నంలో లాయర్గా పనిచేస్తున్నాడు. అప్పుడు స్వాతంత్రోద్యమం మహా జోరుగా ఉండేది. ఒక స్వాతంత్ర యోధుణ్ణి తెల్లదొరలు నిష్కారణంగా అరెస్ట్ చేశారు. ఆ కేసుని చిరంజీవి టేకప్ చేశాడు. అది స్టడీ చేసేందుకు ప్రశాంతంగా ఉన్న పల్లెకి వచ్చి లా పుస్తకాలు చూస్తున్నాడు. చిరంజీవి అవాళ తిరిగి పట్నం వెళ్ళిపోవాలి, కానీ ఎందుకు ఆగిపోయాడు. బయలుదేరి ఉంటే వర్షంలో ఎక్కడ చిక్కుబడిపోయేవాడో. చిరంజీవి వంట ప్రయత్నం చేయ మొదలుపెట్టాడు. కానీ భావన తల్లి వారించింది. వాళ్ళు పెళ్ళికని చేసి తీసుకొచ్చిన స్వీట్స్ తిన్నారు. పెంకుటిల్లి అయినా ఇల్లు పెద్దదిగానే ఉంది. ఒక గదిలో చిరంజీవి ఆడవాళ్ళిద్దరికీ పక్కలు వేస్తూ ఉంటే భావన తల్లి వారించింది. వద్దు బాబు, నిద్రగాని పట్టేస్తే పెళ్ళి తెల్లారి 3 ఇంటికి, సమయానికి అందుకోలేం. ఆ వర్షము అలానే ఆ రాత్రంతా, ఆ మర్నాడు కూడా అలానే కురుస్తూ ఉంటేనే బాగుండు అనిపించింది భావనకు. వాతావరణం హాయిగా ఉంది. చెట్ల మీద నుంచి నేల మీద నుంచి హోరున విస్తున్న గాలి వింత అనుభూతుల్ని కలిగిస్తోంది. పోనీ కాసేపు రెస్ట్ తీసుకోండి, వర్షం ఆగిపోగానే వెళ్ళిపోదురు కానీ అన్నాడు చిరంజీవి. భావన ఆమె తల్లి అవతలి గదిలోకి వెళ్ళారు. భావన తల్లి మంచం మీద ఇలా వాలగానే గాఢ నిద్రలోకి జారుకొని పెళ్లి మంటపం దగ్గర తేలి అక్కడ పెత్తనం చెలాయిస్తున్నట్టు కలలు కంటోంది. తండ్రి కాపలా కూర్చున్నాడు, భావనకు కాదు వర్షానికి. మీకు చదరంగం వచ్చా అని అడిగాడు చిరంజీవిని. వచ్చండి అని అబద్ధమాడేశాడు చిరంజీవి. అయితే ఇంకా చూస్తారేం, ఒక ఆట ఆడదాం రండి అని ఎగిరి గంతేసి కింద పడకుండా చెస్ బోర్డ్ ముందు కూలబడ్డాడు భావన తండ్రి. చదరంగంలో ఆయన ఏమో ఎక్స్పర్ట్ అని ఆయన భావం. చెస్ బోర్డ్ మీదే మాయసభ సృష్టించేయగల శకుని బ్రదర్ లాంటివాడు. అయితే కూతురు భావన దగ్గర మాత్రం 4-5 ఎత్తుల్లో ఆయన పని క్లోజ్. ఎలాగైనా కూతుర్ని గెలవాలనేది ఆయన జీవిత ఆశయం.
చిరంజీవి దగ్గర చదరంగం బోర్డు పావులు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ ఆట అతని బుర్రలో లేదు. కోర్టులో వాదించి వాదించి వచ్చాక ఇంట్లో ఏం తోచక ఒక్కడు బోర్డు ముందు కూలబడి ఆడుకునేవాడు. అంతకు తప్ప ఏ పావు ఎలా ఎగురుతుందో ఎలా వెళుతుందో అతనికి కనీసపు జనరల్ నాలెడ్జ్ అయినా లేదు. అలాంటి బలహీనుడు బలవంతుడైన భావన తండ్రితో చదరంగం బోర్డు మీద యుద్ధానికి ఉపక్రమించి 10 నిమిషాల్లో 12 ఆటలు ఓడిపోయాడు. భావన తండ్రి విజయగర్వంతో ఛాతీ తొడలు తల వగైరా వగైరా బాధేసుకుంటున్నాడు, అరిచేస్తున్నాడు. ఈ గోలకు భావన లేచి వచ్చింది. తండ్రి ఆమె వైపు చూసి, ఏమ్మా నిద్రపోలేదా అని అడగడానికి బదులు 12 ఆటలు గెలిచేశానమ్మా అని మళ్ళీ ఛాతి బాధేసుకోవడం మొదలుపెట్టాడు. అలాగా అన్నట్టు భావన తండ్రి పక్క కుర్చీలో కూర్చుంది. మళ్ళీ చదరంగం సమరం మొదలైంది. ఆట క్షణంలో క్లోజ్ అయిపోయింది. 13వ ఆట కూడా తనే గెలవడంతో భావన తండ్రి ఈసారి తల పీకేసుకొని అరిచేయడం మొదలుపెట్టాడు. గదిలో పడుకున్న భావన తల్లి పెళ్లిలో తన మేనలుడు వధువుకాలిని గట్టిగా తొక్కేస్తే పెళ్లి కూతురు హడలిపోయి భరతనాట్యం మొదలెట్టి అరిచేస్తుందేమోనని ఉలిక్కిపడింది. మీకు చదరంగం రాదా అంది భావన చిరంజీవి వైపు చూస్తూ. సరిగ్గా రాదండి. అయితే ఈసారి మళ్ళీ ఆడండి. భావన తండ్రికి కోపం లాంటి కోపం వచ్చింది. తన సొంత కూతురు, తన భార్య, నవమాసాలు మూసి కని పెంచిన తన బిడ్డ శత్రుపక్షంకి హుషారివ్వడం ఆయన భరించలేకపోయాడు. చూడమ్మా భావన, ఆడుతున్నది మేమిద్దరం. నువ్వు ఆయనకు సహాయం చేయడం ఇంటర్నేషనల్ రూల్స్ని అతిక్రమించడం. నేనెలా సాయం చేస్తాను నాన్నా, ఈసారి ఆడండి, ఊరికే చూస్తూ ఉంటాను అంది. అలనాడు కృష్ణుడు పద్యం పాడినట్టు ఆట మొదలైంది. సరిగ్గా భావన ఆడినట్టే చిరంజీవి ఆడి 5వ ఎత్తులో ఆట కట్టించేశాడు. తండ్రి కోపంగా కూతురు వైపు చూశాడు. నువ్వు ఆయనకు సైగ చేసి చెప్పావు కదూ. రామరామ ఒట్టు, నేనేం చెప్పలేదు నాన్నా. చెప్పావు చెప్పావు, లేకపోతే గుర్రాన్ని బోర్డు మీద గాడిదల ఇంతవరకు గెంతించిన మనిషి నన్ను నా అంతటి ఆటగాన్ని 5 ఎత్తులో నీలాగే ఎలా ఆట కట్టించేశారు? ఏమో నాకు అనుమానంగా ఉంది, నువ్వు సైగ చేసి చెప్పేసి ఉంటావు. సరే అయితే నేను వెళ్ళిపోతాను అని భావన గదిలోనికి వెళ్ళిపోయింది. తలుపులు వేసుకుంది కానీ నిద్రపోవటం లేదు. ఆమె మనస్సంతా చిరంజీవి మీద, అతని ఆట మీద ఉంది. తిరిగి ఆట మొదలైంది. కానీ చిత్రం, 5 ఎత్తుల్లోనే మళ్ళీ చిరంజీవి ఆయన ఆటని కట్టించేశాడు. భావన తండ్రి ఆట మీద ఎంత కేంద్రీకరించి ఆడుతూ ఉన్నా ఓడిపోతూనే ఉన్నాడు. చిరంజీవి 8 ఆటలు గెలిచేశాడు. భావన తండ్రి చిరంజీవి వైపు చిత్రంగా చూశాడు. మీకు అసలు ఆటే రాదన్నారు, వరల్డ్ ఛాంపియన్ని కాకపోయినా అంతటి వాణ్ణి, కానీ మీరు నన్నెలా ఓడించేస్తున్నారండి. నిజంగా నాకేం తెలీదండి. భావన తండ్రికి చప్పున ఏదో ఆలోచన వచ్చింది. కుర్చీలో వెనక్కి వాలి చిరంజీవి వైపు చిత్రంగా చూశాడు. చిరంజీవి గారు, మీరు అసలు మా అమ్మాయి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే గెలిచేస్తున్నారు. మా అమ్మాయే ఏదో మంత్రం వేసేసి ఉంటుంది. తండ్రి నేనే నాకు సాయం రాకుండా మీకు సహాయం చేసిందంటే మరి అదేమిటో చెప్పలేను. మీ ఇద్దరి మధ్య మాకు అర్థం కాని ఏదో అనుబంధం ఏర్పడి ఉండాలి, అవునా అన్నాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ. అలా నవ్వుతూ నవ్వుతూ ఆవలిస్తూ చదరంగం బోర్డు మీదే నిద్రపోయాడు. తెల్లవారిన ఇంకా వర్షం తగ్గలేదు. ఉదయం 4 గంటలకే చిరంజీవి ఆ కుంభవృష్టిలో బయటికెళ్ళి రోడ్లన్నీ ఎలా ఉన్నాయో చూసొచ్చాడు. బయటకు కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక పెద్ద చెట్టు కూలి పడిపోయింది. అదృష్టవశాత్తు అది అతని మీద పడలేదు. ఎక్కడా నేల అనేది కనుచూపు మేరలో కనిపించడం లేదు. పిచ్చేరు పొంగిపోయి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ జలమయం చేసి పారేసింది. 100 కొద్దీ చెట్లు కూలిపోయాయి. ఎందరు చచ్చిపోయారో తెలీదు. ఈ వర్షం ఇంకా ఎన్ని దినాలు ఇలా కురుస్తూ ఉంటుందో తెలీదు. అకస్మాత్తుగా వచ్చిన అపరిచితులైన అతిథుల గురించి కాదు చిరంజీవి బాధ, వాళ్ళకి సరైన అతిథి మర్యాదలు జరుగుతాయో లేదో అని. ఆ వర్షంలోనే తడుచుకుంటూ పని మనిషి ఇంటికి వెళ్ళి వీలైనంత త్వరగా రమ్మనమని చెప్పి వచ్చాడు. ఇంటికి రాగానే గుమ్మంలోనే నిలబడి ఎదురు చూస్తోంది భావన. ఆమెను చూసి గతుక్కుమన్న చిరునవ్వు నవ్వాడు చిరంజీవి. మీరు అప్పుడే లేచిపోయారా? మీరు ఇలా బయటికి వెళ్తున్నారు
నాకు మెలకు వచ్చేసింది. చప్పున బయటికి వచ్చాను. మీకేదో ప్రమాదం జరగబోతుందని. చెట్టు విరిగి పడడం, క్షణంలో గండం తప్పడం అతనికి గుర్తుకొచ్చింది. ఈ రాబోయే ప్రమాదం గురించి ఈమెకెలా తెలిసింది? కాఫీ తాగుతారా అంది భావన. మీరు చేశారా? లేదు, రాత్రి మీరు చేసిన కాఫీ ఫ్లాస్క్లో కొంత ఉంది. మీరు తాగలేదా? తాగాను, కొంత మిగిలింది. మీకు బెడ్ కాఫీ అలవాటుగా? ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. మీకెలా తెలుసు? నగరంలో ఉంటున్నారుగా, అలవాటు ఉంటుందనిపించింది. నగరాల్లో ఉన్న వాళ్ళందరికీ బెడ్ కాఫీ అలవాటు ఉంటుందంటారా? కాకపోవచ్చు, కానీ మీకు మాత్రం అలవాటు ఉంటుంది అనిపించింది. ఊహించారా? ఏమో, నాకే తెలీదు. ఆ విషయం ఎందుకులేండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? ఈ వర్షం ఇవాళ రేపు కూడా తగ్గేటట్టు లేదు. అంతవరకు ఇక్కడ మేము ఉండడానికి నా అభ్యంతరం ఏమీ లేదు. అవును, 2 రోజుల వరకు వర్షం తగ్గదని మీరెందుకు అనుకుంటున్నారు? ఎందుకో అలా అనిపించింది. అలా 2 రోజులు ఇక్కడే ఉంటే ఏమిటో చెప్పలేకపోతున్నాను. ఈ వాతావరణంలో ఏదో నిర్వచించలేని ఆనందం కలుగుతోంది. మరి అక్కడ పెళ్ళి? ఈ పాటికి అయిపోయి ఉంటుంది, కానీ నాకెందుకో ఆ పెళ్ళికి వెళ్ళి అక్కడ తిరిగే కంటే ఇక్కడ ఉంటేనే ఏదో అనుభూతి. ఆ అనుభూతి ఏమిటో సరిగ్గా ఇది అని చెప్పలేకపోతున్నాను. ఈ ఇంట్లోనే ఆ అనుభూతి కలుగుతుందంటారా? చెప్పలేను, కానీ ఇక్కడే ఎప్పుడు ఉండిపోవాలనిపిస్తోంది. విస్తుపోతూ చూశాడు చిరంజీవి. అంటే ఈ పెంకుటింట్లోనా? పెంకుటిల్లు కాదు. మరి తెలియటం లేదండి, బహుశా మిమ్మల్ని. మాట పూర్తి చేయకుండా అతని ముఖంలోకి చూసింది. మిమ్మల్ని? చిరంజీవి రెట్టించి అడిగాడు. ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది, కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది గుర్తుకు రావడం లేదు. చిరంజీవి చిరునవ్వు నవ్వాడు. బహుశా కలలో చూశారేమో. భావన ఉలిక్కిపడింది. అవును, కలలోనే. వర్షం, బండి, పెంకుటిల్లు, కిరసనాయిల దీపం, యువకుడు. భావన చిరంజీవి వైపే చూస్తూ ఉండిపోయింది. ఏమిటండి అలా చూస్తున్నారు? చేతని నోట మాట లేదు. చిరంజీవి వైపే చూస్తూ ఉంది. అవును, తన కలలో కనిపించింది ఈయనే. భావన గారు. భావన మాట్లాడలేదు. గీరున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. చిరంజీవికి ఆమె ప్రవర్తన ఏమీ అర్థం కాలేదు. భావన అన్నట్లే 2 రోజులు వర్షం తగ్గలేదు. 2 దినాల్లో చిరంజీవికి, భావనకి, భావన తండ్రికి, తల్లికి మధ్య మరింత పరిచయం హెచ్చయిపోయింది. నిజానికి చిరంజీవి 3 రోజున నగరంలో ఒక క్రిమినల్ కేసులో వాదించాల్సి ఉంది. ఒక స్వాతంత్ర విప్లవ వీరుడు ఒక బ్రిటిష్ మెజిస్ట్రేట్ని కాల్చి చంపేశాడని అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఆ విప్లవకారుడు ఆ సమయంలో కలకత్తాలో ఉన్నాడు. ఏదో పని మీద కలకత్తా వెళ్ళిన చిరంజీవి ఒక హోటల్లో దిగాడు. అతని ఎదుటి రూంలోనే ఆ విప్లవ వీరుడు ఉన్నాడు. ఇద్దరు తెలుగు వాళ్ళు కావడం వల్ల పరిచయం ఏర్పడింది. అదే రోజున అదే సమయంలో అమృత్సర్లో మెజిస్ట్రేట్ని ఎవరో కాల్చి చంపేశారు. ఆ హంతకుడు ఇతని అని బ్రిటిష్ వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుని చిరంజీవి చేపట్టాడు, కానీ సాక్ష్యాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. చిరంజీవి ఎంత వాదించినా లాభం లేకపోతోంది. ఆయనకు ఉరిశిక్ష పడదు అంది భావన ఎక్కడికో చూస్తూ. మీరెలా చెప్పగలరు అని అడిగాడు చిరంజీవి. నాకు అలా అనిపిస్తోంది, మీకు చాలా పేరు వస్తుంది. థ్యాంక్స్, నాకొచ్చే పేరు గురించి కాదు, ఒక నిర్దోషికి శిక్ష తప్పుతున్నందుకు. భావన ఏటో చూస్తూ, కానీ ఆయన బ్రతకడు అంది. అదేం? ఏమో, నాకు అలా అనిపిస్తోంది అంతే. చిరంజీవి క్షణమాగాడు. అతను బ్రతికినా బ్రతకపోయినా ఒక నిర్దోషిని రక్షించగలుగుతున్నాను. మీరు రక్షించడం లేదు, ఆయన రక్షింపబడాలని రాసి ఉంది, అందువల్ల రక్షింపబడుతున్నాడు. చిరంజీవి తేలిగ్గా నవ్వేశాడు. నాకు ఈ రాతల మీద నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు, కానీ ఆయన రక్షింపబడతారన్నారు. నాకు అలా అనిపించింది. క్షణంసేపు చిరంజీవి మాట్లాడలేదు. మీరు ఇంతగా జరగబోయేవి చెప్పేస్తున్నారే, ఒక విషయం అడగనా? అడగండి. మీరు మరోలా భావించకూడదు. భావించను, అడగండి.
చిరంజీవి చాలాసేపు తటపటాయించాడు. అడగండి. మీకేం అనిపించడం లేదా? ఏమిటి అనిపించడం? మనకి ఇంత పరిచయం ఏర్పడింది కదా, యాదృచ్ఛికంగా కలిసాం. ఈ పరిచయం ఎక్కడికి ఎలా దారితీస్తుంది? భావన చిరునవ్వు నవ్వింది. మీ చిరునవ్వుని అర్థం చేసుకునేంత విజ్ఞానం నాకు లేదనుకుంటానండి. మీరు లా చదివి స్వాతంత్ర విప్లవ వీరిని రక్షించాలని వారి తరపున వాదించేందుకు పూనుకున్నారు. అలాంటిది మీకు ఈ చిన్న విషయం అర్థం కాలేదంటే నేను నమ్ముతానని మీరెలా ఊహించుకున్నారో నాకు తెలియడం లేదు. చిరంజీవి మొదట స్టన్ అయినా తర్వాత ఫక్కున నవ్వేశాడు. భావన కూడా శృతి కలిపింది. వాళ్ళ నవ్వులు శోభనం గదిలోనే తర్వాత పెళ్ళయ్యాక ప్రతిధ్వనించాయి. 1917 నుండి 1940 వరకు. చిరంజీవి మాటల్ని భావన తల్లిదండ్రులు ఇద్దరూ విన్నారు. పెళ్ళిళ్ళు స్వర్గాల్లోనే నిర్ణయింపబడిపోతాయనేది ఇంగ్లీష్ వారి నానుడి అయిన భావన తల్లిదండ్రులు చిరంజీవి భావనల పెళ్ళి కూడా స్వర్గంలోనే నిర్ణయింపబడిపోయి ఉంటుందని అనుకొని వాళ్ళ పెళ్ళికి ఒప్పేసుకున్నారు. వాళ్ళు అంత ధనవంతులైనా పెళ్ళి మాత్రం సింపుల్గా జరిగిపోయింది. చిరంజీవి పట్టుదల వల్ల అంతా 3-4 దినాల్లో జరిగిపోయింది. భావన చిరంజీవి నవ్వులు శోభనం గదిలో అతి ముద్దుగా ప్రతిధ్వనించాయి. అమ్మలక్కలు ఆ శోభనపు గది తలుపులకి, కిటికీలకి, గోడలకి రంధ్రాలు ఏర్పాటు చేసేసి అందులో వాళ్ళ కళ్ళని, చెవుల్ని, ముక్కుల్ని పాతేసుకున్నారు. లోపల దృశ్యం సరిగ్గా కనిపించక, మాటలు వినిపించక ఒకళ్ళనొకళ్ళు బాధేసుకుంటున్నారు. ఒక ఆమెకు షార్ట్ సైట్, మరొక ఆమెకు లాంగ్ సైట్, మరో అమ్మడుకు రేచీకటి, మరో తల్లికి పుట్టు చెవుడు. ఇంతలో ఒక ఆమెకు తేలి కుట్టింది. దాంతో ఆమె భరతనాట్యం మొదలుపెట్టింది. లోపల బంధింపబడ్డ చిరంజీవి భావనలకు తేలు కుట్టలేదు కానీ ఒకరినొకరు తాకినప్పుడు వాళ్ళ వంటి మీద తేళ్ళు చెరులు పాకకుండా మరేవో ఎమోషన్స్ తెగ పాకేస్తాయి. భావన, పెళ్ళిళ్ళు స్వర్గాల్లో జరుగుతాయంటారు, అది మన విషయంలో నిజమైంది కదూ? ఫస్ట్ నైట్ కాబట్టి భావన ఏం సమాధానం చెప్పలేకపోయింది. సెకండ్ నైట్ సమయం 9:30. పాత్రలు భావన, చిరంజీవులు. స్థలం శోభనం గది. చిరంజీవి, భావన, అప్సరాది దేవకన్యలు దేవలోకం నుంచి దిగివచ్చి భూమి మీద మానవుని ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత ఆ పిల్లల్ని విడిచిపెట్టి వాళ్ళు వెనక్కి స్వర్గానికి వెళ్ళిపోయేవారట. భావన చిరంజీవి నోటిని భయంగా మూసేసింది. థర్డ్ నైట్ సమయం 9:30. పాత్రలు భావన, చిరంజీవులే. స్థలము శోభనం గదే. ఆ క్రితం 2 రాత్రిళ్ళు బాగా పరిచయం అయిపోయారు కాబట్టి థర్డ్ నైట్ ఇంకా బాగా మాట్లాడుకున్నారు. ఈ మధ్యలో చిరంజీవి టేకప్ చేసిన కేసు తాలూకు స్వాతంత్ర సమరయోధుడు చివరికి విడుదలైపోయాడు. కానీ పెళ్లి మూలంగా చిరంజీవి ఆలస్యం చేయడం వల్ల అతన్ని బ్రిటిష్ సైనికులు నానా చిత్రహింసలు పెట్టి వదిలేశారు. తర్వాత అతని జీవితం అన్యాయంగా నాశనమైపోయింది. బ్రిటిష్ వాళ్ళు అతన్ని కుళ్ళబడి చేశారు. గోళ్లలో సూదులు గుచ్చి హింసించారు. అరచేతి మీద కుర్చీ కాలు పెట్టి ఆ కుర్చీ మీద 4-5 దున్నపోతులాంటి సైనికులు దూకి అతని చేతుల్ని పిప్పి చేసేశారు. లాఠీలతో బాది ఒళ్ళంతా హూనం చేసేశారు. 2 కాళ్ళ మీద రోకలి పెట్టి ఇటు అటు 6 నిలబడి తొక్కారు. కళ్ళలో కారం చల్లేశారు. కడుపులో లాఠీలతో తెగపడిచారు. తల మీద బాది అతని జ్ఞాపక శక్తిని సర్వనాశనం చేసేశారు. తర్వాత అతను నిర్దోషని కేవలం శవం లాంటి ప్రాణాన్ని విడుదల చేసేశారు. ఆనరబుల్ ఎక్విటలట, గౌరవంగా విడుదల చేయడమట అది. సరైన సమయంలో చిరంజీవి వెళ్ళగలిగి ఉంటే ఆ స్వాతంత్ర సమరయోధుడికి ఈ దుర్గతి పట్టి ఉండకపోను. చిరంజీవి భావనను 2 దినాల్లో ప్రేమించేశాడు. ప్రేమించినంత వేగంగానూ పెళ్లికి కంగారు పడిపోయాడు. పెళ్ళైన పక్షం దినాల వరకు అత్తారింట్లోనే ఉండిపోయాడు. అలా చిరంజీవి స్వసుఖం కోసం విధి నిర్వహణను వెనక్కి నెట్టి 2 దినాలు అలక్ష్యం చేయబట్టే నిర్దోషి అయిన విప్లవ వీరుడు విడుదలైన అతి దారుణంగా హింసింపబడడం వల్ల అతను మరణించాడు. అతని మరణానికి చిరంజీవి పరోక్షంగా కారకుడయ్యాడు. తర్వాత చిరంజీవి భావనతో పాటు నగరంలో కాపురం పెట్టాడు. తల్లిదండ్రులకు భావన ఒక్కతే సంతానం. అందువల్ల పెళ్ళయ్యాక అల్లుడు ఇల్లరికం వస్తాడని భావన తల్లిదండ్రులు భావించారు.
కానీ చిరంజీవిది స్వతంత్ర జీవితం, స్వతంత్ర భావాలు. ఎవరి డబ్బుకి ఆశపడే మనిషి కాదు. చివరికి మామగారి ఆస్తిని కూడా వద్దని వచ్చేసి తన కాళ్ళ మీద తానే నిలబడ్డాడు. డబ్బు బాగానే గడించేవాడు, కానీ ఆ డబ్బునంతని స్వాతంత్ర సమరయోధులకి, పేదలకి ఇచ్చేసేవాడు. ఇలా డబ్బుని కాలా వెళ్ళా చల్లేసుకుంటే తర్వాత మీకు పిల్లలు పుట్టాక ఎలా గడుస్తుందండి అని అత్తగారు ఓ పక్క. వచ్చే స్వరాజ్యం ఎలానో వచ్చేస్తుంది, మధ్య మీరెందుకు డబ్బునిలా నాశనం చేసుకోవడం అని మామగారు తెగ పోరు పెట్టేవారు. ఈ మధ్యలో భావన ఒక మగబిడ్డను ప్రసవించింది. యుద్ధ సమయంలో పుట్టాడు కాబట్టి పిల్లాడికి సంగ్రామ సింహ అని పేరు పెట్టాడు. జలియన్ వాలాబాగ్లో నిరాయుధులైన ప్రజల్ని బ్రిటిష్ వారు చిత్రవధ చేసి పారేశారు. సరిగ్గా అదే రోజున భావన ఒక ఆడపిల్లను ప్రసవించింది. అందువల్ల ఆమెకు శాంతి చిత్ర అని పేరు పెట్టారు. చిత్రహింసాదేవి అని పేరు పెడితే బాగుండదని. సంగ్రామ్ సింహకి 12 ఏడు వస్తూ ఉండగా వాడికి పుస్తకాలైనా కొనలేని పరిస్థితిలో పడిపోయాడు చిరంజీవి. శాంతి చిత్రకు సరైన గౌన్లు లేవు. పెళ్లి చేసినప్పుడు భావనకు ఆమె తండ్రి చాలా నగలు, వస్తువులు పెట్టాడు. కానీ చిరంజీవి అత్తారింటి నుంచి పూచికపులైనా తీసుకురాకూడదని వాటన్నింటినీ తిరస్కరించాడు. భావనకు కూడా 3-4 చీరల కంటే ఎక్కువ లేవిప్పుడు. చిరంజీవి కొనడు, ఇంటి ధ్యాస అతనికి అస్సలు లేదు. ఇంట్లో కూడా సరైన తిండి లేదు. భావన ఇక ఓర్చుకోలేకపోయింది. ఒక రోజున భర్తను నిలదీసి అడిగింది, మీరు త్యాగాలు చేయండి, వద్దనను. ప్రజలు పేదరికంలో చచ్చిపోతున్నారని మీ దగ్గరున్నదంతా ధర్మం చేసేస్తున్నారు. దానికి నేనేం అభ్యంతరం చెప్పడం లేదు. కానీ మీ ఇంట్లోనే మీరు కట్టుకున్న భార్య, పుట్టిన పిల్లలు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటే వాళ్ళ కన్నీటిని తుడవాలనే ధ్యాస మీకు లేదా? పోనీ మేము పరాయి వాళ్ళమనే భావంతోనైనా మాకింత ధర్మం చేయండి. మీ అలక్ష్యం వల్ల మీరు మీ ఇంట్లోనే ఒక గర్భదరిద్ర జాతిని సృష్టిస్తున్నారనే ధ్యాసన్న మీకెందుకు కలగడం లేదు? చిరంజీవి ఆలోచనలో పడ్డాడు. అవును, దేశంలోని పేదలకి ఇంత ధర్మం చేస్తూ ఉన్నాడు, తన వాళ్ళకి కూడా ఎందుకు చేయకూడదు? అప్పటినుంచే అతనికి తన వాళ్ళ కోసం డబ్బు మిగిల్చుకోవాలనే ధ్యాస కలిగింది. డబ్బు కూడబెట్టాలని భావం రాకుండా ఉండాలి. కానీ ఒకసారి ఆ భావం కలిగిందా, అది అత్యాశగా మారడం క్షణంలో పని. అక్కడి నుంచి చిరంజీవి డబ్బును 2 చేతులా గడించి పారేశాడు. ఎలాంటి అన్యాయపు కేసునైనా చేపట్టేసేవాడు. ఆ కేసు గెలిచినా గెలవకపోయినా అతను ఫీజును మాత్రం నిర్మోహమాటంగా గుంజుకునేవాడు. నగరంలో అతను ఒక లీడింగ్ అడ్వకేట్ అయి కూర్చున్నాడు. ఒకరోజున అతని దగ్గరకు నాగరాజు అనే ఆయన వచ్చాడు. తమరు ఎలాగైనా నన్ను రక్షించాలి బాబుగారు, తమరు ఎంత అడిగితే అంతా ఇస్తాను అన్నాడు. అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో జరిగినట్టు చెప్పండి, దాన్ని బట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చి వాదిస్తాను. అబద్ధం చెప్పకండి, చెబితే నాకు కేసు అర్థం కాదు. రేపు కోర్టులో కేసు తలకిందులైపోవచ్చు. అందువల్ల నిజంగా ఈ హత్య ఎవరు ఎలా చేశారో దాచకుండా చెప్పాలి అన్నాడు చిరంజీవి. హత్య నేనే చేయించానండి అన్నాడు నాగరాజు మెల్లగా. ఎలా చేయించారు? నాగరాజు తటపటాయించాడు. పర్వాలేదు, చెప్పండి. ఇక్కడ ఎవరూ లేరు. మీరు నా సహాయం కోరి వచ్చిన క్లయింట్. మీరు నిర్దోషులని కోర్టులో వాదించి రుజువు చేయాలంటే మీరు అన్ని విషయాలు వివరంగా చెప్పాలి. నాగరాజు ఒక నిట్టూర్పు విడిచి ఇటు అటు చూసి మెల్లగా చెప్పడం ప్రారంభించాడు. మా నాన్నకి 2 భార్యలండి. పెద్ద భార్య కొడుకు పేరు పరశురామ్. మా పెద్దమ్మగారు పోయాక మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత నేను పుట్టాను. నాకు 20 ఏళ్ళు వచ్చినప్పుడు మా అమ్మ కూడా పోయిందండి. మా నాన్నకు 100 ఎకరాల పొలం ఉంది. పొలంలో మా నాన్న పరశురామ్ అన్నయ్య పనిచేసేవారండి. నాకు పొలం పని ఇష్టం లేదు. అందువల్ల డబ్బు పట్టుకొని నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాణ్ణి. మా నాన్నకి ఇది నచ్చేది కాదు, నేనన్నా ఇష్టం ఉండేది కాదు. అందువల్ల తన ఆస్తినంతని మా అన్నయ్య పరశురామ్కి రాసి ఇచ్చేస్తానని అందరితో అనేవాడు. నిజంగా ఆయన ఆస్తినంతటిని ఆయనకు రాసి ఇచ్చేస్తే నేను ముష్టివాణ్ణైపోతాను. అందుకని మీరు పరశురామ్ని చంపేశారా అని అడిగాడు చిరంజీవి. లేదండి, మా పాలేరు కిష్టయ్య అని ఒకడుండేవాడు. వాడికి మా పరశురామ్ అన్నయ్య 200 ఇచ్చి పట్నం వెళ్ళి కొన్ని సరుకులు కొని తీసుకురమ్మన్నారండి. కానీ పాలేరు కిష్టయ్య ఆ 200 స్వంతానికి ఖర్చు చేసేసుకున్నాడట. మా అన్నయ్య ఎన్నిసార్లు అడిగినా ఇదిగో తెస్తాను అదిగో తెస్తాను అని
దాటించేసేవాడండి. మా పరశురామన్నయ్య ఒకనాడు కోపంలో కిష్టయ్య ఇంటికి 10 మందిని తీసుకువెళ్ళి చితక తన్నించాడండి. తన్నింది చాలక వీని తీసుకెళ్ళి నరికి పారేయండిరా అని ఆ 10 మందిని పురమాయించాడు. వాళ్ళు కిష్టయ్యను లాక్కుపోయారండి. మర్నాడు ఊరవతల ఒక గోన సంచిలో గుర్తు తెలియని శవం కనిపించిందండి. శవానికి తలకాయ లేదు, అది కిష్టయ్య శవమే అని అంతా అన్నారండి. ఆ ముందు రోజు మా పరశురామన్నయ్య కిష్టయ్యను ముక్కలు ముక్కలుగా నరికి పారేయమని మనుషుల్ని పురమాయించాడుగా. అందువల్ల పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారండి. కానీ వాళ్ళంతా మాకేం తెలియదంటే మాకేం తెలియదని ఏడ్చి ఏడ్చి చెప్పారండి. కానీ మా పరశురామన్నయ్య మాత్రం పరారీ అయ్యాడండి. అతను ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకురమ్మనమని పోలీసులే పంపించారండి. కానీ వారం దినాల తర్వాత చంపబడ్డాడనుకున్న కిష్టయ్య ఊళ్ళోకి వచ్చాడండి. చిరంజీవి ఉలిక్కి పడ్డాడు. కిష్టయ్య శివం కాదా అది మరి అనుకుని చిరునవ్వు నవ్వాడు చిరంజీవి. ఆ శవం మీ అన్నయ్య పరశురామ్ గారిది కదూ? నాగరాజు విస్తుపోతూ చిరంజీవి వైపు చూశాడు. అవునండి అన్నాడు పొడిగా. నువ్వే చంపావా పరశురామ్ని? అవునండి. నువ్వు చంపడం ఎవరైనా చూసారా? చంపుతున్నప్పుడు ఎవరో చూలేదు గానండి, శవాన్ని గోన సంచిలో కట్టి ఊరవతల పారేస్తూ ఉంటే బాలయ్య అనే రైతు చూశాడండి. అతను పోలీసులకు రిపోర్ట్ చేశాడా? చేశాడండి. మీరే చంపారని చెప్పాడా? లేదండి. ఏం, అప్పుడు బాగా చీకటిగా ఉందండి, బహుశా నన్ను ఆనవాళ్ళు పట్టలేదనుకుంటాను. చిరంజీవి క్షణమాగాడు. ఈ బాలయ్య మీ అన్న పరశురామ్కి స్నేహితుడా? స్నేహితుడేనండి, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. ఏం, పొలం తగాదాలు 4-5 సార్లు పొలంలోనే కొట్టుకున్నారండి. చిరంజీవి క్షణం సేపు మౌనంగా ఉండిపోయాడు. మీ నాన్నగారికి మీ మీద అనుమానం ఏమన్నా ఉందా? ఉందో లేదో తెలియదు కానండి, మా అన్నయ్య హత్య వార్త విని వెంటనే గుండాగి చనిపోయారండి. పోలీసులకి బాలయ్య మీద ఏమన్నా ఉందా? ఉందో లేదో తెలియదు కానండి, అతన్ని మాత్రం అరెస్ట్ చేస్తారండి. అయితే మీరు ఇప్పుడు దేనికి భయపడుతున్నారు? మా అన్నయ్యను నేనొక్కనే చంపలేదండి, గోపాలం అనే నా స్నేహితుడు నేను కలిసి చంపామండి. ఆ గోపాలం గాడే పోలీసులకు నేనే మా అన్నయ్యను చంపేశానని రహస్యంగా చెప్పేశాడండి. గోపాలం నువ్వు ప్రాణ స్నేహితులా? ప్రాణ స్నేహితులం అంటే అంత ప్రాణ స్నేహితులం కాదండి, ఇద్దరం కలిసి పట్నం వెళ్తూ వస్తూ ఉంటామండి. పట్నంలో ఇద్దరు తాగుతారా? తాగుతామండి. ఇంకా ఏం చేస్తారు అంటే ఆడవాళ్ళు గట్రా? అది ఉందండి, పట్నంలో ఒక అమ్మాయి ఉందండి, చాలా అందంగా ఉంటుంది, దానికి డబ్బు మోజు, నేను దానికి డబ్బిచ్చి ఉంచుకున్నానండి. గోపాలం డబ్బున్నవాడేనా? కాదండి, వారి తండ్రి మా అన్నయ్య దగ్గర పనిచేసేవాడండి. నేను పట్నం వెళ్ళినప్పుడల్లా వాడు నాతో వచ్చేవాడండి. వాడికి ఆ పిల్ల మీద మోజు ఉండేది, కానీ డబ్బు ఇవ్వకపోతే అది వాణ్ణి రానిచ్చేది కాదు. గోపాలం నీ స్నేహితుడు అన్నావు కదా, మరి నువ్వు అతనికి డబ్బిచ్చి ఆమె దగ్గరికి అతన్ని పంపొచ్చుగా? ఎలా పంపిస్తానండి, అది నా సొంతం, నేనుంచుకున్నాను. గోపాలం చాలాసార్లు నన్ను అడిగాడు, నేను సరే సరే అని దాటించేసేవాణ్ణి. ఆ కోపం పెట్టుకొని ఆ యదవ ఈ హత్య విషయం పోలీసులకు చెప్పేశాడండి. చిరంజీవి క్షణం ఆలోచించాడు. సరే మీరు వెళ్ళండి, రేపు డబ్బు తీసుకురండి. నాగరాజు లేచాడు. తామరే నన్ను ఎలాగైనా రక్షించాలండి, ఇవి చేతులు కావు, చచ్చి మీ కడుపున పుడతాను అని చిరంజీవి చేతులు పట్టుకున్నాడు. మీకేం పర్వాలేదు, మీరు రేపు డబ్బు పట్టండి. నాగరాజు మరోసారి సవినయంగా నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. చిరంజీవి మెల్లగా లేచి వెనక్కి తిరిగాడు. ఎదురుగా భావన నిలబడి ఉంది. ఏమిటి భావన, భోజనమైందా? భావన అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఈ కేసుని మీరు టేకప్ చేస్తున్నారా? ఎవరిని రక్షించడానికి? నా క్లయింట్ని. అంటే హంతకున్నా? చిరంజీవి విస్తుపోయిన తర్వాత చిరునవ్వు నవ్వి ఆమె భుజం మీద చేయి వేశాడు. భావన అతని చేతి వైపు తీక్షణంగా చూసింది. ఏదో షాక్ తగిలినట్టు చిరంజీవి ఆ చేతిని తీసేశాడు. నడు, భోంచేద్దాం అన్నాడు మాట మారుస్తూ. భావన అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది, ఈ నాగరాజును నిర్దోషిగా మీరు రుజువు చేస్తే
హంతకుడు ఎవరిని వాదిస్తారు? అవన్నీ నీకెందుకు భావన? అన్నాడు మెల్లగా. హంతకుడు ఎవరిని వాదిస్తారు అని రెట్టించి అడిగింది భావన. చిరంజీవి తటపటాయించాడు. అది కోర్టు నిర్ణయిస్తుంది. మీరు ఎవరని వాదిస్తారు అని నొక్కి నొక్కి అడిగింది భావన. ప్లీజ్, ఇది నా వృత్తి. ఆ మాట సారీ, మీరు ముందు ఈ మాటకి సమాధానం చెప్పండి. లాభం లేదనుకున్నాడు చిరంజీవి. క్షణమాగి, చూడు భావన, ఇంకా కేసు కోర్టులోకి. హంతకుడు ఎవరని మీరు వాదిస్తారు? అతని మాటని వినిపించుకోకుండా ఒకే వాక్యాన్ని రిపీట్ చేస్తోంది భావన. చిరంజీవి క్షణమాగాడు. ఆమె నుంచి ముఖం తిప్పుకొని బాలయ్య అన్నాడు. భావన స్టన్ అయింది. బాలయ్య అంది విస్తుపోతూ. చిరంజీవి తల ఊపాడు. కానీ అతను నిర్దోషి. ఎలా? నాగరాజు చెప్పాడనేగా అతను నిర్దోషని నువ్వంటున్నావు? కాదు, బాలయ్య నిర్దోషి. చిరంజీవి ఆమెతో వాదించదలుచుకోలేదు. సరే, నిర్దోషి. అదేదో రేపు కోర్టులో సాక్ష్యాల వల్ల తేలిపోతుందిగా. అక్కడ వాద ప్రతివాదాలు మీరిప్పుడు ఇక్కడ నిర్ణయం చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంటాయి. చెప్పండి, బాలయ్య నిర్దోషని వాదిస్తారా లేదా? కానీ నేను నాగరాజ్ తరపు లాయర్ని భావన. అతడు హంతకుడు. ఎలా చెప్పగలం? కేసు రుజువు అయ్యేంత వరకు అందరూ నిర్దోషులే. తనే పరశురాంని చంపాడని నాగరాజు మీకు నిర్భయంగా చెప్పాడు. ఏమో, అబద్ధమే చెప్పాడేమో. అతనెందుకు అబద్ధం చెబుతాడు? దానివల్ల అతనికి మనకి తెలియని లాభం మరేదన్నా ఉందేమో. అంటే నాగరాజే పరశురాంని చంపానని చెప్పుకుంటే కోర్టు వారు, నాయన చాలా మంచి పని చేశావు, నువ్వు లోక కళ్యాణార్థం ఈ హత్య చేశావు కాబట్టి సుఖపడు అని దీవించి వదిలేస్తారంటారా? చిరంజీవి దగ్గర సమాధానం లేదు. క్షణం మౌనంగా ఉండి ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు. భావన, ఒక్క మాట చెప్పు. ఈ కేసుని వదిలిపెట్టుకోమంటావా? వస్తున్న డబ్బును కాలదన్నుకోమంటావా? డబ్బు కోసమని నిర్దోషికి శిక్ష పడేటట్టు వాదిస్తారా? నిర్దోషికి శిక్ష పడేటట్టు వాదించడం కాదు నేను చేసే పని. నా క్లయింట్ని శిక్ష నుంచి తప్పిస్తాను. మీ వాదనతో నిర్దోషికి శిక్ష పడితే? చిరంజీవి అదలా నవ్వాడు. నువ్వు అంటూ ఉండేదానివిగా, అతని రాత అలా రాసి ఉంటే తప్పదు. నిర్దోషే శిక్ష అనుభవిస్తాడు అని ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. భావన, ఏ కేసు ఓడినా గెలిచినా నాకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు లేక మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూస్తూనే ఉన్నావుగా. ఇబ్బందులు పడుతున్నామని అన్యాయంగా డబ్బు గడిస్తారా? భావన, మనం ఇప్పుడేం ధర్మయుగంలో లేం. డబ్బు అనేది లేకపోతే దమ్మిడికి పనికిరాం. ప్రపంచం మొత్తం మీద ఉండే డబ్బు మొత్తంలో సగభాగం, నూటికి ఆరుగురి దగ్గర మాత్రమే బంధింపబడిపోయింది. మిగతా సగం 94 మధ్య తిరుగుతోంది. ఈ 94లో కేవలం 24 దగ్గరే దాదాపు మిగతా ధనం డబ్బు ములుగుతోంది. మిగతా 70 మంది దుర్భర దారిద్ర్యంలో కుక్కల్లా పందుల్లా అతి నికృష్టమైన బ్రతుకును బ్రతుకుతున్నారు. ఈ డబ్బుని దాచేసుకున్న 6 వాళ్ళకి కావలసిన ఆహారం కంటే 172 ఆహారం హెచ్చుగా లభిస్తోంది. మిగతా 94 మందిలో 2/3 మందికి మనిషికి కావలసిన పోషక పదార్థాలు దొరకడం లేదు. ఇందులో చాలా చాలామంది బాగా అట్టడుక్కి దిగిపోయి అతి నికృష్టమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారు. చెప్పు భావన, మనము అలానే బ్రతికి రాలిపోవాలా? లెక్కలతో వక్రభాష్యాలు చెప్పకండి. మీరు మంచి పనులు చేయలేదని కాదు, ఎందరో పేదలకి దేశభక్తులకి సహాయాలు చేశారు. కానీ ఇప్పుడు మీరు వకాల్తా పుచ్చుకొని వాదించేందుకు వెళ్తున్న వ్యక్తి కేవలం ఆస్తి కోసం అన్నను హత్య చేశాడు. అతన్నా మీరు రక్షించేది? ఇది అన్యాయమండి. అన్యాయం న్యాయం ఏమిటి భావన? కీటకాల్ని చంపి తినడం సాలెపురుగు చేసే అన్యాయం కాదా? ఎలుకను పిల్లి పిల్లిని కుక్క చంపడం లేదా? ఇవేవి హత్యల కింద జమ కావా? కానీ మనం మనుషులమండి. మనిషి జంతువు కాదా? కాకపోతే ఆధిక్యత కోసం సాంఘిక జంతువు అన్నారు. భావనకి ఇక వాదించి భర్తకి చెప్పాలనిపించలేదు. జరిగేది ఎలానో చరక్క మానదు. పూర్వజన్మలో ఆ నిర్దోషి ఏం పాపం చేసుకున్నాడో, ఈ జన్మలో నిర్దోషి అయినా శిక్షింపబడుతున్నాడు. కానీ న్యాయాన్ని నిజాన్ని తలకిందులు చేస్తూ వాదించేందుకు పూనుకుంటున్న చిరంజీవి కూడా ఎప్పుడో ఈ పాపానికి శిక్ష అనుభవిస్తాడు.
అనుకొని వెంటనే భగవంతుడా అనుకుంటూ మంగళసూత్రాలను కళ్ళకద్దుకుంది. మళ్ళీ స్వార్థం, భర్తకు ఏ ఆపద కలగకూడదని, ఆ నిర్దోషిని రక్షించు భగవంతుడా అని మనసులో ఆ కనిపించని భగవంతుణ్ణి ప్రార్థించుకుంది. మరి ఆ భగవంతుడి గారు ఆ నిర్దోషిని ఎందుకు రక్షించలేదు? సాక్ష్యాధారాల వల్ల బాలయ్యే హంతకుడని రుజువైంది. అతన్ని ఉరి తీసేశారు. భావన మంచం పట్టింది. ఒక విధంగా ఆమె కూడా ఈ కేసులో దోషే. నాగరాజే తన అన్నయ్య పరశురాంని హత్య చేశాడని ఏ విధంగా చేసింది వివరంగా చెప్పుకున్నాడు. అతని మాటలన్నీ తను విన్నది. ఆ రహస్యాన్ని కోర్టులో కేసు జరుపుతూ ఉండగా కోర్టుకే వెళ్ళి చెప్పేయవచ్చుగా. అలా చెప్పేస్తే తన భర్త పరువు ప్రతిష్టలు సర్వనాశనమైపోతాయి. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో, తన సంసారం ఏమైపోతుంది? బాలయ్యకు ఉరిశిక్ష పడ్డాక ఎవరో బాలయ్య తాలూకు వాళ్లే అయి ఉండాలి. చిరంజీవిని చంపేయబోయారు, కానీ కత్తిపోటు ఎడం చేతికి తగిలి బ్రతికిపోయాడు. కానీ ఆ గాయం మచ్చ మాత్రం అతని జీవితాంతం ఉండిపోయింది. భార్య మంచం పట్టడం, తన మీద హత్యా ప్రయత్నం జరగడం ఇవన్నీ చూశాక ఇక చిరంజీవికి ఆ అన్యాయపు లాయర్ గిరి మీద రోత కలిగి ప్రాక్టీస్ మానేశాడు. సంగ్రామ్ సింహ పై చదువులు చదివి ఉద్యోగంలో చేరాడు. అతనికి పెళ్లి చేసేశాడు. కూతురు శాంతి చిత్రకు ఇంకా పెళ్లి కాలేదు. ఇక తన జీవితంలో మిగిలింది ఏమీ లేదనుకున్నాడు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలని వాలు కుర్చీకి అతుక్కుపోయాడు. భావన మరికొద్దిసేపట్లో చనిపోతుందనగా భర్తని, కొడుకుని, కూతుర్ని, కోడల్ని సైగ చేసి దగ్గరకు రమ్మంది. వాళ్ళందరూ ఆమె చుట్టూ చేరారు. అందరి వైపు ఒకసారి చూసింది. ఏదో చెప్పబోయింది, కానీ మాటలు గొంతు నుంచి బయటకు రాలేదు. సైగ చేసి చెప్పబోయింది, కానీ చేతులు కూడా ఆమె ఆధీనంలో లేవు. అందరి వైపు అలా చూస్తూనే ఆఖరి శ్వాస విడిచింది. డాక్టర్లు ఆమె నాడి చూశారు. అందలేదు, గుండె దడలేదు. ఆమె చనిపోయిందని తల పంకించి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆమె భావన అనే పేరు గల మనిషి కాదు. ఆమె చనిపోతున్నప్పుడు ఆమె పడ్డ బాధ ఇంత అంతా కాదు. బాధ అంటే శారీరకమైన బాధ కాదు, తన దేహాన్ని వదిలిపోవడానికి ఆమె ఇష్టపడడం లేదు. ఆ శరీరంలోనే ఉండిపోయేందుకు ఆమె శత విధాలా ప్రయత్నం చేస్తోంది. చిమ్మ చీకటిలా ఉన్న గొట్టంలో నుంచి లాగివేయబడుతూ ఉన్నట్టు ఆమె ఆ దేహంలో నుంచి ఊహించలేనంత వేగంగా లాగివేయబడుతోంది. కాసేపట్లో ఆమె అకస్మాత్తుగా తన భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చేసింది. కానీ ఇంకా ఆ చుట్టుపక్కలే ఆమె ప్రాణం తిరుగుతోంది. పైన గది సీలింగ్కి అంటిపెట్టుకొని ఆమె కింద బెడ్ మీద కట్టెలా పడి ఉన్న తన దేహాన్ని స్పష్టంగా చూస్తోంది. ఆమె కలేబరం మీద పడి భర్త, కొడుకు, కూతురు గుండెలు బాదుకొని ఏడవడం ఆమె స్పష్టంగా చూస్తోంది. భౌతిక శరీరం నుంచి ప్రాణం ఎగిరిపోయినా ఆమెకింకా ఆ శరీరం తనతో ఉన్నట్టే భ్రమపడుతోంది. కానీ ఆమె ప్రస్తుతం ఉన్న స్థితి వేరుగా ఉంది, కొత్తగా కూడా ఉంది. ఎప్పుడూ అనుభవంలో లేని వింత అనుభూతిలా ఉంది. ఆమె ఆ స్థితిలో ఉండగా ఆమె చుట్టూ రకరకాల ఆకారాలు, ఎప్పుడెప్పుడో చనిపోయిన వాళ్ళెవరో ఆమెను చుట్టుముట్టారు. వాళ్ళు ఏదోగా ఉన్నా వాళ్ళు తనకు తెలిసిన వాళ్ళే, ఎప్పుడో చనిపోయిన వాళ్ళే. వాళ్ళందరూ ఆమెను ఎంతో ఆప్యాయంగా పరామర్శించారు. మాటలతో కాదు, భాషతోనూ కాదు, శబ్దంతో కాదు, ఏవో భావాలు, ఏవో చైతన్యాలు, ఏవో వింతైన విచిత్ర విశ్వ సంజ్ఞలవి. ఆమె మెల్లగా ఇంకా ఇంకా పైకి ఎగిరిపోతోంది. ఒక సరిహద్దు దాటేసరికి ఏదో వింత కాంతి, వర్ణించలేని విచిత్రమైన వెలుగు, భూగ్రహం మీద ఎప్పుడూ కనిపించని, కళ్ళు మిరిమిట్లు గొలిపేటంతటి ప్రకాశవంతమైన ధవల కాంతి కనిపించింది. ఆమె ఆ తేజపుంజాన్ని చూడగలుగుతోంది. ఆమెకిప్పుడు భౌతికమైన నేత్రాలు లేవు, అయినా చూడగలుగుతోంది. ఆ దివ్య తేజస్సు ఏదో విశ్వ సంజ్ఞల భాషలో అడిగింది. భూగ్రహం మీద భౌతిక శరీరంలో జీవించి ఉన్నప్పుడు నువ్వు ఏమిటేమిటి చేశావని, చేసిన పనులన్నింటినీ బేరీజు వేసుకోమన్నట్టు ఆ భౌతిక జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలన్నింటినీ క్షణంలో ఆమె కళ్ళ ముందు చూపించింది ఆ దివ్య తేజస్సు. ఇక్కడి నుంచే ఆమె భూగ్రహపు జీవితం నుంచి మరో జీవితంలోకి ప్రవేశించే సరిహద్దు లాంటి అడ్డంకిని చేరుతున్నట్టు భావించింది. ఇంకా ఆమెకు తిరిగి బ్రతకాలనే ఆశ పోలేదు. కానీ అక్కడే ఆమెను ఏదో వింత విచిత్ర శక్తి ఆవహించినట్టు ఎంతో ఉల్లాసం, ఉత్సాహం, అపరిమితమైన ఆనందం కలగడం ఆరంభించాయి.
ఇక ఆమెకప్పుడు కింద భూగ్రహం మీద నిర్జీవంగా పడివున తన పూర్వపు భౌతిక శరీరం మీద అసహ్యం గేహ్యం కలిగాయి. కానీ ఆమె ఆ తర్వాత ఎక్కడికి పోవాలో, ఎలా వెళ్ళాలో, ఎవరు ఎలాంటి ఆజ్ఞలిస్తారో ఆమెకు తెలీదు. ఒక పెద్ద విశ్వ చైతన్యం నుంచి కాలంలో ఎప్పుడో ఒక చిన్న శక్తిగా విడిపోయి కొంతకాలం ఒక భౌతిక దేహంలో ఉండి చివరికి ఆ శరీరం నుంచి విడుదలయ్యాక తిరిగి అదే విశ్వ చైతన్యం దగ్గరకు చేరింది. ఆ చైతన్యం నుంచి తిరిగి మళ్ళీ కొంతకాలానికి అదే భూగ్రహం మీద మరో బిందువు దగ్గర జగన్నాథం అనే మగ మనిషి స్పెమ్టోజోన్ కౌసల్యాదేవి అనే స్త్రీ యొక్క ఓం కలుసుకున్నప్పుడు వారికి మూడో సంతానంగా తిరిగి 1950లో అవతరించింది. ఆమెకు ఒక భౌతిక రూపం, శరీరం, అస్తిత్వం ఇప్పుడు వచ్చాయి. ఆ బిడ్డకు తల్లిదండ్రులు అనబడే కౌసల్యాదేవి జగన్నాథరావు గారు వాణి చైతన్య అని నామకరణం చేశారు. ముద్దుగా చైతన్య అని పిలుచుకుంటారు. 1975 చైతన్య ఉలిక్కిపడి కళ్ళు విప్పి చూసింది. గదిలో సమీర లేదు. పునర్జన్మ పుస్తకం మాత్రం ఆమె పక్కనే బెడ్ మీద ఉంది. సమీర పుస్తకం చదివి చదివి తను నిద్రపోవటం వల్ల వెళ్ళిపోయి ఉంటుంది. తను ఎంతసేపు నిద్రపోయింది, ఆ నిద్రలో కలగా వచ్చిన కథనమంతా తన పూర్వజన్మ కానీ చిత్రం. ఆ కలలో కనిపించిన కథనమంతా అచ్చు జరిగినట్టే అనిపించింది. ఆ కథనాన్ని చూస్తూ ఉన్నంతసేపు ఎంతో హాయిగా, వింతగా, భయంకరంగా ఉంది. ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. తను నిజంగా నిద్రపోయిందా? లేదు, ఏదో కలత నిద్ర. మెలకువ రాగానే దాదాపు కళ్ళంతా మనసులోంచి మాయమైపోయింది. గుర్తుకు తెచ్చుకుందామన్నా ఏదో లీలగా అనిపిస్తుందే తప్ప సంఘటనలేవి సరిగ్గా జ్ఞాపకానికి అందడం లేదు. ఆ కాలంలో తనకి ఒక కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు ఉంటే వాళ్ళిప్పుడు ఎక్కడ, ఎలా, ఏ స్థితిలో ఉండి ఉంటారో, ఏ ఊళ్ళో ఉన్నారో, అసలు ఇంకా బ్రతికుంటారా, వాళ్ళ పేర్లేమిటో కూడా సరిగ్గా గుర్తులేదు. కానీ ఆ కాలంలో తన భర్త అనబడే ఆయన పేరు చిరంజీవి అని మాత్రం లీలగా గుర్తుండిపోయింది. అయితే ఆ పేరు కూడా భ్రమేనేమో. ఆయన ఆ కాలంలో లాయర్ అయితే ఈ కాలంలో తను లాయర్. ఎందుకో చప్పున ఆ మధ్య సినిమా హాల్ ఆవరణలో చూసిన కారు గుర్తుకొచ్చింది. వెంటనే కరుణ హాస్పిటల్లో 8వ నెంబర్ గదిలో యాక్సిడెంట్లో ఇరుక్కున్న వ్యక్తి గుర్తుకొచ్చాడు. ఆయన ఎలా ఉంటాడో, అసలు అతను ఎవరో కూడా తనకు తెలీదు, కానీ బాగా తెలిసిన మనిషిలానే అనిపిస్తోంది. ఆ 8వ నెంబర్ గది ముందు నిలబడినప్పుడు ఎవరో భావన అని పిలిచినట్టు అనిపించింది. అలా భావన అని పిలిచినట్టు అనిపించడం వల్లే తను కలలో భావనగా మారిపోయిందా? ఆ 8వ నెంబర్ గది ముందు తను బ్రేక్ వేసినట్టు ఆగిపోయినప్పుడు యాదృచ్ఛికంగా తను చిరంజీవి అంది. ఎందుకలా అనుకుందో తనకే తెలీదు. అలా చిరంజీవి అని అనుకోవడం వల్లనేమో కలలో అతను తనకు చిరంజీవిగా ప్రత్యక్షమయ్యాడు. చైతన్య యాంత్రికంగా చప్పున లేచింది. హాస్పిటల్కి వెళ్ళాలనుకుంది. వెళ్ళి ఆ 8వ నెంబర్ గదిలో స్పృహ లేకుండా పడి ఉన్న వ్యక్తిని చూస్తుందా? అతను అచ్చు కలలో కనిపించిన వ్యక్తిలా అనిపిస్తే, అతనికి మెలకు వస్తే మీ పేరు చిరంజీవి అని అడుగుతుందా? విన్న వాళ్ళంతా ఏమనుకుంటారు? తిరిగి బెడ్ మీద కూర్చుంది. పక్కనే ఉన్న పుస్తకం మీద దృష్టి పడింది. పుస్తకాన్ని మెల్లగా తీసి చూసింది. పేజీలు తిప్పింది. ఎక్కడ ఆ పుస్తకాన్ని కొన్న మనిషి పేరు లేదు. మొదటి పేజీ తీసి చదవబోయింది. చదివేందుకు బుద్ధి పుట్టడం లేదు, అయినా చదవాలని అనిపిస్తోంది. ఆ పుస్తకాన్ని కాదు, ఆ పుస్తకాన్ని కొన్న మనిషిని. అది నవల కాదు, పరిశోధన గ్రంథం. నవలే అయితే సమీర చదివినప్పుడు ఆ నవలలోని కథే తనకు కలగా వచ్చి ఉంటుంది అనుకునేది. ఫోన్ మోగింది. మెల్లగా రిసీవర్ ఎత్తి హలో అంది. అవతల నుంచి డాక్టర్ కరుణ మాట్లాడుతోంది. లేచే ఉన్నావటే? ఇందాక ఫోన్ చేశాను, సమీర మాట్లాడింది. నువ్వేం చేస్తున్నావంటే పౌలింపు సేవలో ఉన్నావని చెప్పింది. దాన్ని పుస్తకం చదవమన్నావటగా నువ్వు నిద్రపోతూ ఏం కలలు కన్నావేమిటి? చైతన్య ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆ 8వ నెంబర్ రూమ్లో ఉన్న పేషెంట్కి ఎలా ఉందే అని అడిగింది. స్పృహ వచ్చింది. చైతన్య ఎగిరి గంతేసినంత పనిచేసింది. మాట్లాడుతున్నారా అంది ఆనందంగా. బహు చక్కగా మాట్లాడుతున్నారు. నా గురించి ఏమన్నా అడిగారా అనేసింది చైతన్య యాంత్రికంగా. నువ్వు అతనికి తెలుసా? చైతన్య కంగారు పడింది. సారీ, ఏదో నోట్ జారాను.
కొయ్యకు సరదాగా ఎవరు నోజారరే చెప్పు, అతను నీకు బాయ్ ఫ్రెండా? చాచా నీ మీద ఒట్టు, అతనెవరో కూడా నాకు తెలీదు, ఏదో పరధ్యానంగా అలా అనేశాను. సరే ఎలా ఉన్నారాయనా? అదేమిటే అతనెవరో తెలియదంటావు, నా గురించి ఏమన్నా అడిగారా అంటావు, మళ్ళీ అతను ఎలా ఉన్నాడని అడుగుతావు. నాతోనన్నా నిజం చెప్పకూడదటే. నిజం కరుణ, అతని గురించి నాకేం తెలియదే, కానీ ఎందుకో తెలుసన్నట్టు అనిపిస్తోంది. ఎలా తెలుసో ఎలా తెలీదో మాత్రం అర్థం కావడం లేదు. నాకు అర్థమైందిలే, ఆ పునర్జన్మ పుస్తకం చదివి ఉంటావు, హల్యూజినేషన్స్లో పడి అతనే నీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావు. ఒసేయ్ చైతన్య, నా మాట విను, నీ సబ్జెక్ట్ ఏమిటి? లా, దానిలో ఏడవకుండా ఈ పారాసైకాలజీలోకి దిగావా? నువ్వు త్వరలోనే విశాఖపట్నం పిచ్చాసుపత్రికి పోతావు. అక్కడికి నువ్వు వద్దులే, నన్ను బాగు చేయడానికి. సరేనా? ఆయనకి ప్రమాదం తప్పినట్టే కదా. తప్పినట్టే, ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయమైపోతుంది, అప్పుడు అతనితో చెబుతాలే. ఏమని? మహాశయ, తమరు స్పృహ తప్పి ఉన్నప్పుడు ఒక చైతన్య అనే అప్సరస వచ్చింది, వచ్చి మీరెవరో తెలియదట, మిమ్మల్ని ఎప్పుడు చూడనే లేదట, అయినా మీ యోగక్షేమాలు అడిగి అడిగి నన్ను తెగ బోర్ కొట్టించింది, కావాలంటే దానికి ఫోన్ చేయండి అని. నీ హంసరాయభారం ఏడ్చినట్టే ఉంది, కుంపదీసి అలా కానీ అడిగేవు గనక బాగుండదు, నా మీద ఒట్టు. ఏం చెప్పకేం? ఓకే, ఉండరా మరి, బాయ్ అని రిసీవర్ని హుక్ మీద పెట్టేసింది. చిరునవ్వు నవ్వుతూ థ్యాంక్ గాడ్ అనుకుంటూ బెడ్ మీద వాలిపోయింది. అప్రయత్నంగానే దేవుణ్ణి ప్రార్థించుకుంది, స్వామి ఆయన్ని కాపాడు అలా అనుకుంటూనే నవ్వుకుంది. దేవుడంటే తనకి అస్సలు నమ్మకం లేదు కదా, మరెందుకు ఆ దేవుడనేవాణ్ణి వెంకటేశ్వర స్వామి అని సంబోధించి మనసులో ప్రార్థించుకుంది. తండ్రితో కూడా ఆమె ఎప్పుడూ ఈ విషయం మీదే వాదన వేసి కూర్చునేది, సమీర మధ్యవర్తిగా ఉండేది. నా ఉద్దేశంలో దేవుడనేది వేరు, మీరు ఊహించుకునే దేవుడు వేరు. మరి నీ ఉద్దేశంలో దేవుడంటే ఏమిటే అనేది సమీర. చెప్పానుగా, అదొక భావన, చైతన్యం, అదే సూపర్ కాన్షియస్నెస్. మరి నువ్వోసారి తిరుపతి వచ్చినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు నిలబడి నమస్కారం ఎందుకు చేసావమ్మా అన్నాడు తండ్రి. ఆ విగ్రహంలో ఏదో వింత ఆకర్షణ ఉంది నాన్న, బహుశా ఆ విగ్రహాన్ని తయారు చేసిన శిల భూగ్రహం మీద దొరికిన శిల కాదనుకుంటాను. సమీర జగన్నాథరావు గారు వింతగా చూశారు. మరి అన్నారు, రాత్రిళ్ళు ఆకాశంలో చూడండి, ఉల్కలు రాలిపడుతూ ఉంటాయి వాతావరణం రాపిడికి, అవి భూమి మీద పడకుండానే వేడెక్కి కాలిపోతూ ఉంటాయి. అలా మధ్యలో కాలిపోయిన కొన్ని ముక్కలు భూమి మీద పడుతూనే ఉంటాయి. అలా భూమి మీద పడిన పెద్ద ఉల్క ముక్కని ఎవరో చూసి ఉంటారు, ఆకాశంలో నుంచి దేదీప్యమానంగా వెలుగుతూ పడింది కాబట్టి దేవుళ్ళే అలా భూమి మీదకి దిగివచ్చి ఉంటారని అప్పటి మానవులు భావించి ఉంటారు. అలా భూమి మీద రాలిపడిన ఉల్కని విగ్రహాన్ని తయారు చేసి ఉంటారు. అలానే మహమ్మదీయులు మక్కాలో పరమ పవిత్రంగా చూసుకుని పవిత్రమైన నల్లని శిల కాబా అనేది కూడా భూమి మీద పడిన ఉల్కే. ఆ కాబని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సరిగ్గా చూడండి, రెండు ఒకే రకం శిలలా ఉంటాయి. అవి భూగ్రహానికి సంబంధించినవి కావు కాబట్టి మానవుల్ని వాళ్ళు ఏ మతస్థులైనా ఆకర్షిస్తోందని నా నమ్మకం. ఒసే ఒసేవ్, ఈ ముక్క మాతో అంటే అన్నావు కానీ గట్టిగా మరెక్కడన్నా అన్నావా? ఆ దేవస్థానం వాళ్ళు వింటే నిన్ను హుండీలో కట్టిపారేస్తారు, దేవాదాయాల మంత్రిత్వ శాఖ రద్దయిపోతుందని చెప్పి ఆ మంత్రి గారు నిన్ను సైబీరియా పంపించేస్తారు. జగన్నాథం గారు కాస్త ఆలోచనలో పడి నిద్రలోకి జారుకునేవారు. ఒకరోజున చైతన్య ఏవో లా పుస్తకాలు చూసేందుకు తండ్రి గదిలోనికి వెళ్ళింది. ఆయన గదిలో లేరు, తనకు కావలసిన పుస్తకాలు తీసుకుని కుర్చీలో కూర్చొని తిరిగేస్తూ ఉంది. ఫోన్ మోగింది, అక్కడ గుమాస్తా కూడా లేకపోవడంతో తని రిసీవర్ ఎత్తి హలో అంది. అవతల నుంచి చీఫ్ సెక్రటరీ వేమరాజు గారు మాట్లాడుతున్నారు. ఎవరమ్మా మీరు అన్నారాయన. జగన్నాథం గారి అమ్మాయినండి. మీరు? వేమరాజుని, చీఫ్ సెక్రటరీ. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నాన్నగారు లేరా? లేరండి. ఎక్కడికి వెళ్ళారో ఏమన్నా తెలుసా అమ్మా? తెలీదండి. ఏమన్నా చెప్పాలంటారా? ఆహా వద్దులేమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నట్టు ఆ మధ్య చిరంజీవి గారికి యాక్సిడెంట్ జరిగింది. ఆమె మాటల్ని ఆయన సగంలోనే అడ్డారు. చిరంజీవి ఎవరు?
మీ అబ్బాయి గారు. వాడి పేరు చిరంజీవి కాదు, విశ్వనాథరావు. విశ్వనాథరావు గారా? సారీ, గుర్తులేదు. ఎలా ఉంది ఆయనకు? పర్వాలేదు, బాగానే ఉన్నాడు. మా విశ్వం నీకు తెలుసా అమ్మా? తెలుసు. ఆహా, తెలీదండి. పోనీ పోనీలే, బాగానే ఉన్నారు కదా. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంతా భగవంతుడి దయ. చైతన్య నవ్వింది. ఏమిటమ్మా నవ్వుతున్నావు? ఏం లేదండి, ఏం లేదు. చూడండి వారి ఎడం చేతికి. ఏం లేదు, ఫ్రాక్చర్ కాలేదు, పూర్తిగా నయమైపోయింది. అది కాదండి, ఎడం చేతి మీద మచ్చ, గాయం మచ్చ. మచ్చ ఎలా పోతుందమ్మా? జ్ఞాపకాలు పోవచ్చు కానీ గాయం మచ్చ పోదుగా. సార్, ఒక చిన్న మాట. ఏమిటమ్మా? ఆయన ఎడం చేతి మీద ఒక మచ్చ ఉందా, రెండు ఉన్నాయా? ఉన్నది ఒకటే, కానీ మొన్నటి యాక్సిడెంట్ వల్ల రెండో మచ్చ కూడా తోడైంది. మొదటి మచ్చ పుట్టు మచ్చనా? అవును, వాడు పుట్టినప్పుడే ఆ మచ్చ ఉంది. అవును, ఆ పుట్టు మచ్చ గురించి నీకేం తెలుసమ్మా? చైతన్య కంగారు పడలేదు, నిట్టూర్పు విడిచి తెలుసు అంది తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు. ఏమిటమ్మా, సరిగ్గా వినపడ్డం లేదు. ఏమీ లేదండి, ఏం లేదు. ఆయన ఇంట్లో ఉన్నారా? లోపల ఉన్నాడు, పిలవమంటావా? వద్దులేండి, ఉంటానండి. అమ్మా ఒక్క క్షణం, ఇదిగో విశ్వం వచ్చాడు, మాట్లాడతావా? చైతన్య కంగారు పడింది. వద్దులేండి, ఆయన ఎవరో నాకు తెలీదు, నేనేం మాట్లాడతాను? తెలీదు, కానీ వాడి ఎడం చేతి మీద పుట్టు మచ్చ గురించి కూడా చెప్పావు. అదా, అది ఏమో నాకు అలా అనిపించింది. ఎవరు నాన్నగారు? అవతల విశ్వనాథే తండ్రిని అడుగుతున్నట్టు ఫోన్లో చైతన్యకు వినిపించింది. జడ్జి జగన్నాథం గారి అమ్మాయి, వేమరాజు గారు కొడుకుతో అంటున్నారు. నువ్వు తెలుసన్నట్టు మాట్లాడుతోంది. జడ్జి జగన్నాథం గారి అమ్మాయా? ఎవరామె అంటున్నాడు విశ్వనాథ్. నీకు తెలీదా? తెలీదు. వేమరాజు గారికి ఏం అనుమానం వచ్చిందో రిసీవర్ని కొడుక్కు అందించి మాట్లాడు అన్నాడు. విశ్వనాథ్ రిసీవర్ అందుకున్నాడు. హలో, ఎవరండి అన్నాడు విశ్వనాథ్. చైతన్యలో ఏవో ప్రకంపనలు, ఏవేవో భావనలు, అనంతకాలాల అనుబంధాల్ని నిక్షిప్తపరుచుకున్న ఆత్మ చైతన్యపు మరప మడతల్ని పెళ్ళగించుకొని పైకి ఉవ్వెత్తున లేచి వస్తున్న ఉద్వేగం. హలో, ఎవరండి? విశ్వనాథ్ మళ్ళీ అడిగాడు. నేను, నేనండి. నేనంటే? నాకు పేరు లేదేమోనండి అనేసింది మెల్లని స్వరంతో. ఆమె హాస్యమాడుతుందేమో అనుకున్నాడు విశ్వనాథ్. పేరు లేకపోవడం ఏమిటండి, ఇష్టం లేదా? లేక? చైతన్య మాట్లాడలేదు. ఆమె ఇప్పుడు ఇక్కడ అనే కాలం, స్థలంలో లేదు. ఎక్కడో ఏ కాలంలోనో, ఏ స్థలంలోనో, ఏ విశ్వంలోనో ఉంది. ఏమండి నా మాటలు వినిపిస్తున్నాయా? మీ పేరేమిటి అని గట్టిగా అరిచాడు విశ్వనాథ్. చైతన్య ఉలిక్కిపడింది. ఏమిటన్నారు? మీ పేరు? చైతన్య, మీ పేరు? విశ్వనాథ్. చిరంజీవా? కాదే, విశ్వనాథ్, విశ్వనాథరావు. కాదు. అదేమిటండి, మా అమ్మ నాన్నగారు కలిసిపెట్టిన పేరుని నా పేరే కాదంటున్నారు. నా పేరు విశ్వనాథేనండి, మీరు పొరపాటు పడి ఉంటారు. చైతన్య మౌనం. హలో, చెప్పండి. నేను మీకు తెలుసా అని అడిగాడు విశ్వనాథ్. తెలీదు. మరి తెలిసినట్టు మా నాన్నగారితో మాట్లాడారట? తెలుసునేమో అనుకున్నాను. బహుశా తెలిసే ఉంటుంది, ఒక ఊరి వాళ్ళం కదా. విశ్వం నవ్వాడు. మీది ఈ ఊరా? ఆ, మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఏ ఊళ్ళో తిరిగినా ఇప్పుడు మళ్ళీ ఈ ఊరికే వచ్చారు. నేను మాత్రం ఎప్పుడూ ఈ ఊరు విడిచి వెళ్ళలేదు. నా చదువు అంతా ఇక్కడే జరిగింది. అయితే మీరు నాకు తెలుసుండరు, నేనెప్పుడూ ఈ ఊళ్ళో చదువుకోలేదు, ఈ మధ్యనే వచ్చాను. మా నాన్నగారు మాత్రం ఇక్కడే ఉండేవారు అన్నట్టు అడగడం మర్చాను. మీ ఎడం చేతి మీద ఒక పుట్టుమచ్చ ఉందా? విశ్వనాథ్ ఎడం చేతిని చూసుకున్నాడు. అది పుట్టుమచ్చ అవునో కాదో నాకు తెలియదు, కానీ నేను పుట్టినప్పటి నుంచి ఉందని మా అమ్మగారు అంటూ ఉంటారు. కానీ అది పుట్టుమచ్చలా ఉండదు, మరి ఏదో గాయపడ్డ మచ్చలా ఉంటుంది. అంటే కత్తితో నరికినట్ట? విశ్వనాథ్ మళ్ళీ ఎడం చేతిని చూసుకున్నాడు. ఎస్, అలానే ఉంది. దానికి తోడు మొన్న యాక్సిడెంట్లో మరో మచ్చ, రెండు పక్కపక్కన కవల పిల్లల్లా ఉన్నాయి అని నవ్వాడు.
చైతన్య కూడా నవ్వింది తనకు తెలియకుండానే. నవ్వుతున్నారా అని అడిగాడు విశ్వం. నవ్వానా, సారీ గుర్తులేదండి. ఈవిడ ఎవరో కానీ చాలా విచిత్రంగా ఉంది, తను తెలియదంటోంది కానీ ఎడం చేతి మీద పుట్టుమచ్చ గురించి చెబుతోంది. అది కత్తితో నరికినట్టు ఉందా అని ఖచ్చితంగా చెబుతోంది. నవ్వుతోంది, తన పేరుని చిరంజీవిగా మార్చేసి సారీ అంటోంది. చైతన్య గారు నన్నెప్పుడూ నిజంగా చూడలేదా? లేదండి. మరి నా పుట్టుమచ్చ గురించి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏమో నాకే తెలీదు. మీకు జన్మల మీద నమ్మకం ఉందా? చైతన్య క్షణం మాట్లాడలేదు. ఏమండి, మీకు జన్మల మీద నమ్మకం ఉందా? తెలీదండి. నన్ను ఇందాక చిరంజీవి అన్నారు, ఆ పేరు బహుశా నా పూర్వజన్మల పేరేమో అన్నాడు విశ్వం కవ్వింపుగా. చైతన్య ఉలిక్కిపడింది. మీ పూర్వజన్మలో మీ పేరు చిరంజీవి అయితే భావన ఎవరో మీకు తెలుసా? ఎవరు? భావన. భావన ఎవరండి? చిరంజీవి ఎవరైతే భావన ఆయన భార్య. విశ్వనాథ్ ఆలోచనలో పడ్డాడు. ఈ అమ్మాయికి షిజోఫ్రేనియా లాంటి జబ్బు కానీ ఏమన్నా ఉందా? అలాంటి మానసిక వ్యాధి ఉన్నవాళ్ళు అలాగే ఊహాలోకాల్లో విహరిస్తూ ఏవేవో ఊహించుకుంటూ వాళ్ళే ఫలానా వాళ్ళమన్నట్టు మాట్లాడతారు. అవతల నుంచి చైతన్య నవ్వుతోంది. ఎందుకు నవ్వుతున్నారు? నా గురించి ఆలోచిస్తున్నారు కదూ. ఏమని ఆలోచిస్తున్నానని అనుకుంటున్నారు? నాకు షిజోఫ్రేనియా లాంటి మానసిక వ్యాధి ఉందేమో అనుకుంటున్నారు. స్టన్ అయ్యాడు విశ్వనాథ్. ఈమెకు థాట్ రీడింగ్ తెలుసా? ఆమెకు అంతటి శక్తి ఉందా? చైతన్య గారు, మీరేమన్నా పునర్జన్మ మీద పుస్తకాలు చదివారా? చాలా చదివాను. హిప్నటిజం చదివాను. మీరు ఎవరినైనా హిప్నటైజ్ చేశారా? చేశాను. ఎవరిని? మిమ్మల్ని అని నవ్వింది. నన్నా? నన్ను ఎలా హిప్నటైజ్ చేశారండి? ఎప్పుడు? మీరు హిప్నటైజ్ కాకపోతే ఇంతసేపు అపరిచితనైన నాతో ఫోన్లో మాట్లాడి ఉండేవారా? అంటే మీరు నన్ను ఫోన్ ద్వారా హిప్నటైజ్ చేశారా? చైతన్య మళ్ళీ స్వీట్గా నవ్వింది. నో మిస్టర్ విశ్వనాథ్, హిప్నటైజ్ చేయడం నాకు నిజంగా తెలియదు. దాని గురించి కొంత మాత్రమే చదివానంతే. మీరు నాతో ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నారంటే అది కేవలం మన భావాల వేవ్ లెంగ్స్ ఒకటి కావడమే. నేను ట్యూన్ చేశాను, మీరు వైబ్రేట్ అయ్యారు. అయితే నేను ట్యూన్ చేసినా మీరు అలానే వైబ్రేట్ అవుతారా? తప్పకుండా. కానీ అస్తమానం ఆ వైబ్రేషన్స్కి రియాక్ట్ కాం. అదేం? నాకు తెలీదు. అయితే ఒక విషయం చెప్పనా? ఏమిటి? యాక్సిడెంట్ రోజున మీరు కారులో పిక్చర్కి వెళ్ళారు. మీరెవరో ఏమిటో నాకు తెలీదు, అయినా నాకు ఆ పిక్చర్కి రావాలనిపించింది. పిక్చర్ చూడడానికి కాదు, ఎందుకో తెలీదు, మీరు వెళ్ళిన హాల్ దగ్గరికి రావాలనిపించింది. నా స్నేహితురాలు నేను హాల్కి వచ్చాం. ఒక కార్ దగ్గర ఆగిపోయాను. ఆ కారు నుంచి ఏవో వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆ కారులో వెళ్ళే ఒకరికి ఏదో యాక్సిడెంట్ జరగబోతోంది అనిపించింది. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియలేదు. నేను నా స్నేహితురాలు పిక్చర్కి వెళ్లకుండా తిరిగి ఇంటికి వచ్చేసాం. గంటన్నర తర్వాత నాకేదో షాక్ తగిలినట్టు అనిపించింది. సరిగ్గా అప్పుడే మీకు యాక్సిడెంట్ జరిగింది. వింతగా వింటున్నాడు విశ్వనాథ్. చైతన్య గారు, నాకు యాక్సిడెంట్ జరుగుతుందని మీకు అనిపించినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పగలను? మీరెవరో ఎలా ఉంటారో నాకు తెలీదుగా. పోనీ ఆ కారు దగ్గరే నిలబడి ఉండి నేను కారు దగ్గరికి వచ్చాక చెప్పొచ్చుగా. చెప్తే ఆ యాక్సిడెంట్ తప్పి ఉండేదిగా. యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అలా అంటున్నారు. ఒకవేళ నేను చెప్పి అప్పుడు మిమ్మల్ని ఆపి ఉంటే ఆ యాక్సిడెంట్ జరగదు. అప్పుడు మీరేమంటారు? ఏది, ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, అంతా ట్రాష్ అనరు? ఇప్పుడు అంటాను, యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ యాక్సిడెంట్ గురించి మీకు ముందే తెలుసని ఇప్పుడు అంటున్నారని నేను అనడంలో తప్పేమైనా ఉందా? లేదు. కానీ అలా ఆ కారుకి యాక్సిడెంట్ జరగబోతోందని మా స్నేహితురాలికి ముందే చెప్పాను. దాని సాక్ష్యం ఉంది. ఏమో, మీరిద్దరూ కూడబలుక్కున్నారేమో. చైతన్య చిరునవ్వు నవ్వింది. విశ్వనాథ్ గారు, ఇంత చెప్పినా మీరు నమ్మడం లేదు. ఒక విషయం అడగనా? ఏమిటి? మీరు ఏ విషయాన్ని కానీ ఏ మనిషిని కానీ ఒక పట్టాన నమ్మరు. మీరు డిటెక్టివ్లా ప్రతి విషయాన్ని పరిశోధించాక దాన్ని పత్రికలకు రాసే పత్రికా రచయిత. విశ్వనాథ్ గతుక్కుమన్నాడు.
ఈమెకు మానవాతీత శక్తులు ఉన్నాయి. నిజం, తను శోభతో స్నేహం చేస్తున్నది ఒక ముఖ్యమైన ప్రభుత్వ రహస్యాన్ని లాగడానికి. ఆ విషయం కూడా ఈమెకు తెలుసా? చైతన్య గారు, ఒక చిన్న రిక్వెస్ట్ అని విశ్వనాథ్ ఆగాడు. ఏమిటి? నాతో స్వయంగా చూసి ముఖాముఖి మాట్లాడాలనా? అవును, ఎక్కడ కలుసుకుందాం? సారీ, అదేమిటండి, ప్రస్తుతానికి అంతే. మనం తప్పక కలుసుకుంటాం, ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పలేను. పోనీ మీ ఇంటికి రమ్మంటారా? రండి. ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడొచ్చినా సరే. విశ్వనాథ్ క్షణం ఆలోచించాడు. ఈ వారం చివరి వరకు నాకు వీలుండదు. పై వారం ఆగండి, చెబుతాను. శనివారం ఉదయం 8 గంటలకు. ఓకే. మీరు? కోర్టుకి వెళ్ళను. మీరు లాయరా? వెరీ గుడ్. నాకు మీ సహాయం ఎంతైనా కావాలి. మీరు కోరుకునే సహాయం ఏమీ చేయలేను. అంటే? మీ జర్నలిజంలో ఎలాంటి సలహాలు ఇవ్వలేను, ఇవ్వను కూడా. కానీ మీకు మున్ముందు చాలా పెద్ద సహాయమే చేయవచ్చు. థ్యాంక్స్ అండి అని క్షణమాగి అన్నాడు. ఈ మధ్యలో మీకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చా? చైతన్య క్షణం మౌనం, నిరభ్యంతరంగా. కానీ చేయలేరు, చేయరు. కారణాలు అడగండి, ఎందుకంటే నాకే ఆ కారణాలు తెలియవు. ఉంటానండి అని రిసీవర్ పెట్టేసింది. విశ్వనాథ్ ఆలోచనలో పడ్డాడు. చాలా చిత్రమైన మనిషిలా ఉంది ఈమె. తీయని కంఠం, బహుశా చాలా అందగత్య అయి ఉండాలి. అలా అనుకుంటూనే ఉలిక్కిపడ్డాడు. ఆమె ఎవరో ఏమిటో తెలియదు. పరాయి మనిషి గురించి అలాంటి ఊహల్ని కలిగించుకోవచ్చా? చైతన్యకు ఫోన్ చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాడు. కానీ ఏదో అవరోధం, ఏదో పని. 2 సార్లు డయల్ చేశాడు. కానీ అది కూడా ఎంగేజ్డ్ సౌండ్ వచ్చేది. అప్పటికా ప్రయత్నం విరమించుకొని తన పనిలో మునిగిపోయేవాడు. చివరికి అతను శోభ అకాల మరణంలో ఇరుక్కున్నాడు. కొన్ని నెలల పాటు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. పోలీసులు ఎంత గాలించినా దొరకలేదు. చివరికి మళ్ళీ అదే ఊరు వచ్చాడు. అతని కోసం గాలిస్తున్న పోలీసులు అతన్ని వెంటనే అరెస్ట్ చేసేశారు. ఈ మధ్యలో ఏం జరిగిందో అంతా అతను మరిచిపోయాడు. చివరికి చైతన్యను కూడా.